హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భూమి మీద ఉన్న వృక్షాలకు, జంతువులకు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తర్వాత ముఖ్యమైనది నీరు. సంపూర్ణ ఆరోగ్యం కోసం నిత్యం తగినంతగా నీరు తాగాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. తగిన స్థాయిలో నీటిని తాగడం వల్ల మానవ శరీరం అలసిపోకుండా చురుగ్గా ఉంటుంది. అయితే చాలా మంది నీటిని తక్కువగా తీసుకుంటేనే కదా సమస్య అనుకుని పరిమితికి మించి తాగుతుంటారు. అధిక మొత్తంలో నీటిని తీసుకోవడం వల్ల వాటర్ ఇంటాక్సికేషన్ లేదా హైపోనోమెట్రియా అనే సమస్య ఎదురవుతుంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యత అన్నమాట, ముఖ్యంగా సోడియం. అధిక నీటిని తీసుకోవడం వల్ల ఈ సమస్య సంభవిస్తుంది. అలాగే ఎక్కువ మొత్తంలో నీటిని తాగడం వల్ల మూత్రపిండాలపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. అవి పనిచేసే సామర్థ్యం తగ్గడంతో పాటు శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే శక్తి కూడా నశిస్తుంది. ఇంకా అధిక నీటి కారణంగా ఎదురయ్యే హైపోనోమెట్రియా లక్షణాల్లో భాగంగా వికారం, రక్తపోటు, తలనొప్పి, గందరగోళం, మూర్ఛ, కోమా, శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇవే కాక బరువు పెరిగే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా పరిమితికి మించి నీళ్లు తాగడం వలన మనుషులు చనిపోతారని మీకు తెలుసా? మేం చెప్పేది నిజంగా జరిగింది. మరి ఆయన ఎవరో కాదండి, మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ బ్రూస్లీ. ఆయన మరణంపై రకరకాల ఊహాగానాలు, ప్రచారాలు జరిగాయి. హత్య అని కొందరు, కుట్ర అని మరికొందరు. ఇలా రకరకాల పుకార్లు షికారు చేశాయి. ఆ పుకార్లన్నిటికీ చెక్ పెడుతూ ఆయన మరణ రహస్యాన్ని ఇన్నాళ్లకు తేల్చారు నిపుణులు. దాదాపు 49 ఏళ్ల తర్వాత బ్రూస్లీ మరణానికి కారణం ఏంటో కనిపెట్టారు. మరి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ని ఆన్ పెట్టుకోండి. తద్వారా మా వీడియోలు అన్నీ మీకు అందుతాయి. హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రూస్లీ పరిచయం అక్కర్లేని పేరు. మార్షల్ ఆర్ట్స్ గురించి ప్రస్తావన వస్తే మొదట గుర్తొచ్చే పేరు బ్రూస్లీ. హ్యూమన్ డ్రాగన్ బ్రూస్లీ చిన్న వయసులోనే ఈ లోకాన్ని వీడారు. 1973 జూలైలో తన 32వ ఏట సెరిబ్రల్ ఎడిమా అనే వ్యాధితో మరణించారు. బ్రూస్లీ విషప్రయోగం కారణంగా మరణించారని కొంతమంది అనుమానం. తలనొప్పి మాత్రలు వేసుకోవడం వల్ల అవి వికటించి చనిపోయాడని ఒక వాదన. ఆయన మరణానికి సంబంధించి తాజాగా షాక్ అయ్యే విషయాలు బయటికొచ్చాయి. అతిగా నీళ్లు తాగడం వల్లే బ్రూస్లీ మరణించారని స్పెయిన్ శాస్త్రవేత్తలు జరిపిన ఒక అధ్యయనంలో బయటపడింది. సెరిబ్రల్ ఎడిమా అంటే మెదడు వాపుతో బ్రూస్లీ మరణించినట్లు అప్పట్లో వైద్యులు వెల్లడించారు. శవ పరీక్ష సమయంలో బ్రూస్లీ మెదడు 1575 గ్రాముల వరకు ఉబ్బినట్లు వెల్లడైంది. ఇది సగటు 1400 గ్రాముల కంటే ఎక్కువగా ఉంది. అయితే పెయిన్ కిల్లర్స్ అతిగా వినియోగించడం వల్ల మెదడు కణాలు వాపు ఎక్కినట్లు వైద్యులు భావించారు. కానీ హైపోనోమెట్రియా వల్లే బ్రూస్లీ సెరిబ్రల్ ఎడిమా బారిన పడినట్లు స్పెయిన్ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో వెల్లడించారు. అతిగా నీరు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు కరిగిపోవడాన్ని హైపోనోమెట్రియా అంటారు. సోడియం స్థాయిల్లో సమతుల్యత లోపించి శరీరంలోని కణాలు, ముఖ్యంగా మెదడులో కణాలు వాచాయి. అదే అతడి మరణానికి దారి తీసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధికంగా నీటిని తీసుకోవడం, అంతే స్థాయిలో మూత్ర విసర్జన చేయకపోవడం వల్ల హైపోనోమెట్రియాకు దారి తీసిందని పరిశోధకులు వెల్లడించారు. బ్రూస్లీ మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వల్లే ఇది జరిగిందని, ఇది కూడా అతని మరణానికి కారణమైందని పరిశోధకులు పేర్కొన్నారు. ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవడం మరియు మరిజునా వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అతిగా దాహం వేయడం, మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ వంటి అలవాట్ల కారణంగా అధిక నీటిని బయటకు పంపించే సామర్థ్యాన్ని కిడ్నీలు కోల్పోవడం వంటివి ఈ పరిస్థితికి దారి తీయొచ్చని పరిశోధకులు అంటున్నారు. బ్రూస్లీ ఎక్కువగా క్యారెట్, యాపిల్ జ్యూస్లను తీసుకునేవారని ఆయన భార్య లిండాలీ క్యాడ్వెల్ గతంలో వెల్లడించారు. బ్రూస్లీ అనారోగ్యంపై మాథ్యూ పాలీ అనే ఒక రచయిత 2018లో బ్రూస్లీ ఎ లైఫ్ పేరుతో ఒక పుస్తకం రాశారు. అందులో బ్రూస్లీ రోజువారీ నీటి వినియోగాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. బి వాటర్ మై ఫ్రెండ్ అనే కోట్ ని బ్రూస్లీ తరచుగా చెబుతుండేవారట. కానీ ఈ ఎక్కువైన నీరే అతనిని చంపినట్లు కనిపిస్తుందని పరిశోధకులు అంటున్నారు. బ్రూస్లీ చనిపోవడానికి ముందు నెలల్లో 10 నుంచి 20 సిరామిక్ బాటిల్ షేక్స్ తాగేవారని అతని సన్నిహితులు చెబుతున్నారు. నివేదిక ప్రకారం బ్రూస్లీ చనిపోయిన రోజు రాత్రి గంజాయి తాగి ఆ తర్వాత నీరు తాగారు. కొంచెం సేపటికే అంటే రాత్రి 7:30 సమయంలో తలనొప్పి, తల తిరగడం వంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. దాంతో అతను ఈక్వెజిక్ అనే పెయిన్ కిల్లర్ వేసుకున్నాడు. ఆ 2 గంటల తర్వాత అతనిలో ఎలాంటి చలనం కనిపించలేదు. ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. శరీరానికి అవసరమైన మోతాదు కంటే ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల నీళ్లు విషంలా మారిపోతాయి. చాలా కేసుల్లో ఇది మరణానికి దారితీస్తుంది. తాజాగా కెనడాకు చెందిన మిచెల్ ఫెయిన్బర్న్ అనే ఒక మహిళా టిక్ టాకర్ 75 రోజుల పాటు రోజుకు 4 లీటర్ల నీటిని తాగాలన్న 75 హార్డ్ సోషల్ మీడియా ఛాలెంజ్ లో పాల్గొని చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఛాలెంజ్ లో భాగంగా 12వ రోజున టిక్ టాక్ లో వీడియోను షేర్ చేస్తూ రాత్రి నిద్రపోవడానికి ముందు తనకు అసౌకర్యంగా అనిపించిందని, రాత్రి చాలా సార్లు టాయిలెట్ కి వెళ్లాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. తర్వాతి రోజు మరో వీడియో పోస్ట్ చేస్తూ
తాను డాక్టర్ను కలిసి పరీక్షలు చేయించుకుంటే సోడియం తక్కువగా ఉన్నట్టు తేలిందని ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారని పేర్కొంది. మనం ఆరోగ్యంగా ఫిట్ గా ఉండటానికి రోజు తగినంత నీరు తాగడం తప్పనిసరి. నీటి వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఏదైనా సరే పరిమితికి ఎక్కువగా అయితే అది ప్రమాదకరం. అయితే మన వయస్సు, శారీరక శ్రమ, జెండర్, ఉష్ణోగ్రత, శరీర బరువుపై మనం ఎన్ని నీళ్లు తాగాలో ఆధారపడి ఉంటుంది. భోజనానికి గంటకు ముందు 2 గ్లాసుల నీరు త్రాగాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. వాతావరణం వేడిగా ఉంటే, వ్యాయామం చేస్తుంటే వాటర్ క్వాంటిటీ ఇంకా పెంచాలి. ఒక ఆరోగ్యకరమైన మనిషి ఒక రోజులో అందాజు 2 నుండి 3 లీటర్ల నీరు తాగాలి. అయితే ప్రతిరోజు ఇంత మోతాదులో నీరు అవసరమని ధృవీకరించలేం. మన ఆహారం, జీవన శైలి, వాతావరణ మార్పులపై వాటర్ మోతాదు ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు తాగే నీళ్ల పరిమాణం, మీరు ఎక్కడ నివసిస్తున్నారు, ఏ ఉష్ణోగ్రతలో ఉంటున్నారు, ఏ వాతావరణంలో జీవిస్తున్నారు, ఎంత చురుకుగా ఉన్నారు, మీ ఆరోగ్యం, ఇలా ఈ అంశాలపైన ఆధారపడి ఉంటుంది. మీరు నీరు ఎక్కువగా తాగితే అది ఓవర్ హైడ్రేషన్ కు దారితీస్తుంది. ఇదిలా ఉంటే అతిగా మంచినీరు తాగడం వల్ల శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అటు గుండె, మూత్రపిండాల సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తలనొప్పి, వికారం, కండరాల నొప్పులు, తరచుగా మూత్ర విసర్జన, శరీరంలో ఎలక్ట్రోలైట్స్ లేకపోవడం, వికారం, చేతులు కాళ్ళ రంగులు మార్పు, కండరాల తిమ్మిరి, తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయి. మన యూరిన్ రంగు మన ఆరోగ్యం గురించి చెబుతుంది. మన యూరిన్ ముదురు రంగులో ఉంటే అది డీహైడ్రేషన్ కు సంకేతం. అదే సమయంలో తరచుగా క్లియర్ గా యూరిన్ వస్తే ఓవర్ హైడ్రేషన్ కు కారణం. మూత్రం లేత పసుపు లేదా బంగారు రంగులో ఉంటే మీ శరీరం హైడ్రేటెడ్ గా ఉన్నట్టు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు మన ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.